ముత్యాలమ్మ గుడి అంశానికి సంబంధించి బీజేపీ నేతల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేసిండ్రు. హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని, దీని మీద ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహారం చేస్తున్నదని చెప్పి ఎంపీ ఈటల రాజేందర్ సార్ మస్తు కోపానికి వచ్చిండు. ఇక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముత్యాలమ్మ గుడి మీద జరిగినటువంటి దాడి మీద గట్టిగానే ఫిర్యాదు చేసిండ్రు. దాని తర్వాత నేతలు రాజ్భవన్ దగ్గర మీడియాతో కూడా మాట్లాడిల్లు. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోని కింద ముద్రేసి వదిలేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈటల సార్ జనత గట్టిగానే మాటిమాడాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్టు కొంతమంది చేస్తున్నారు, ఇది క్షమించరాని నేరం. ఎవరైనా సరే వ్యక్తులతోని, పార్టీలతోని, పార్టీ మనుషులతోని కొట్లాడాలి తప్ప దేవుళ్ళు ఏం అన్యాయం చేసిల్లు, దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇట్లా దేవుళ్ళ నాగం చేసి ఊకూకే గుళ్ళు గోపురాలను కూల కొడుతున్నారని చెప్పి మాస్టు ఫైర్ అయ్యిండు ఈటల సారు. మేము శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే పోలీసులు దుర్మార్గంగా లాఠీ చార్జి చేసి అరెస్టులు చేసిండ్రు అని చెప్పి మస్తు గరానికి వచ్చిండ్రు. ఉగ్ర దాడులకు నగరంలో చాలా మంది బలహీనులు, మళ్ళీ అటువంటి దాడులకే దుర్మార్గులు కుట్ర చేస్తున్నారని చెప్పి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి గవర్నర్ ను కోరినట్లు చెప్పుకుంటూ వచ్చిండు. ఇటువంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేటట్టుగా ప్రభుత్వం సూచించాలని చెప్పి గవర్నర్ ను కోరినమన్నాడు ఈటల సారు. పోలీసులే మఫ్టీల రెచ్చగొట్టి ర్యాలీలు, దాడులు, లాఠీ చార్జీలు జరిగేటట్టు చేస్తున్నారని చెప్పి ఈటల సారు ఆరోపణలు గట్టిగానే చేసిండు. అసలు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతాంటే ఈ తీరుగా రేవంత్ రెడ్డి సీఎం ఏం చేస్తున్నాడు, ఆయన ఎందుకు ఖండించలేదు అని చెప్పి జనత గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఏదేమైనా ఏ కులమైనా గానీ, ఏ మతమైనా గానీ, ఏ పార్టీ అయినా గానీ, ఏ ప్రాంతమైనా గానీ మనం మనం ఎన్నన్నా తీటుకోవచ్చు, కొట్టుకోవచ్చు, పార్టీల పరంగా సిద్ధాంతాల పరంగా ఎన్నో ఎలిగేషన్స్ చేసుకోవచ్చు, నిజాలను నిరూపణ కూడా మనం చేసుకోవచ్చు, అంతేగాని దేవుళ్ళ జోలికి ఎందుకు పోవాలి, దేవుడు ఏమన్యాయం చేసిండు, దేవుడు నీకేం పాపం చేసిండు, దేవుడు ఏమన్నా చెప్పిండు నాకు ఏమని, మనకు మనకు పార్టీల పరంగా సిద్ధాంతాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మనం మాట్లాడుకుందాం గాని దేవుళ్ళ జోలికి పోతే మట్టి కొట్టుకొని పోయి సర్వనాశనం అయిపోతారు తస్మా జాగ్రత్త అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనటువంటి పబ్లిక్.